సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతుండగా ఒక బాధ్యత కలిగిన అధికారి జూనియర్ కళాశాల వసతి గృహం ప్రాంగణాన్ని దుర్గంధంగా మార్చడమే కాకుండా సదరు దుర్గంధం మూలంగా వసతి గృహం సమీపంలోని జనావాసాల్లోని ప్రజలు దుర్గంధంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్ వసతి గృహంలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా ఉంది. ప్రధానంగా మరుగుదొడ్లు నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహం హాస్టల్ వెల్ఫేర్ అధికారి నిర్వహణ లోపంతో విద్యార్థులు వినియోగించిన మురుగు హుకుంపేట ప్రధాన రహదారిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు కాలువ ద్వారా చేరుకుంటోంది. అదే సందర్భంలో సదరు వసతి గృహంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అర్థాన్ని మార్చేశారని చెప్పవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ అదే అన్నం నేలపై విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హుకుంపేట బాలుర జూనియర్ కళాశాల వసతి గృహం దుర్గంధం నుండి సమీప ప్రజలకు విముక్తి కలిగిస్తారని ఆశిద్దాం. అదే సందర్భంలో ప్రభుత్వ కళాశాలల వసతి గృహాలకు హాస్టల్ వెల్ఫేర్ అధికారి అధికారిని పేరుతో మెనూ అమలు, వసతి గృహం నిర్వహణపై నిబంధనలు పాటించని హెచ్డబ్ల్యూఓలపై ఇప్పటికైనా ఏటీడబ్ల్యూఓ డీడీ తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదే సమయంలో ఈ నెల 10వ తేదీన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వసతి గృహాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి మంత్రి ఆదేశాలు అధికారులకు పట్టలేదా, లేక ఎంపీ తాలూకా అని ఒకరు, ఎమ్మెల్యే తాలూకా అని మరొకరు చెప్తున్నారనే సంకోచమా?